ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. మన దేశంలోని వాట్సాప్ యాప్ ని ఉపయోగించే వారి సంఖ్య 50 కోట్లకు పైనే ఉంది. ప్రతిరోజు వాట్సాప్ వాడే సంఖ్య నిత్యం పెరుగుతోంది. దీంతో సైబర్ నేరగాళ్లు దీన్ని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా దుర్వినియోగం చేస్తున్న వారి ఖాతాలపై వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. ఒక ఆగస్టు నెలలోనే సుమారు 80 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు వీటిపై చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఐటీ చట్టం 2021 నిబంధనల ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 84.58 లక్షల ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. మోసానికి ఆస్కారం ఉండే బల్క్ మెసేజ్లు లేదా అసాధారణ మెసేజ్లను వాట్సాప్ తన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ముందుగానే గుర్తించి ఈ చర్యలు తీసుకుంటుంది. ఆగస్టులో గ్రివెన్స్ మెకానిజం ద్వారా యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందినట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘిస్తే వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధిస్తోంది. మోసం లేదా తప్పుడు సమాచారం చెరవేతకు బల్క్ స్కామ్స్ మెసేజ్లు పంపించడం నిబంధనలకు విరుద్ధం. స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. అనుచిత ప్రవర్తన, వేధింపుల వంటి విషయాల్లో యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత ఖాతాలను వాట్సాప్ కూడా నిషేధం విధిస్తోంది.